हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मिनी लिटिल व्लॉग्स। नेनु आंध्र स्टाइल पप्पु टमाटो चूपिंचालनुकुंटुन्नानु। वन कप पप्पु वेसुकोनी बागा वाश चेसुकोनी कुकर लो वेसुकोवालंडी। अंदुलो वन कप टमाटो, कोन्नि पच्चि मिरपकायलु, కొంచెం కరివేపాకు వేసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి। మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। 3 విజిల్స్ అయితే సరిపోదండి, కందిపప్పు కదా, 4 విజిల్స్ కంపల్సరీ రావాలి। చూడండి ఇలా కుక్ అవ్వాలి। ఇప్పుడు దీన్ని కొంచెం గట్టితో కొంచెం తిప్పాలండి। తిప్పి ఒక కప్పు చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి। నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుందండి। స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ salt వేసుకొని ఉడికించుకుందాం। మీడియం లో పెట్టుకోవాలండి మంట। ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు। పప్పు ఉడికింది కదండి, అందులో కొంచెం కసూరి మేతి వేసుకుందాం, ఒక 2 స్పూన్స్। మంచి స్మెల్ వస్తదండి కసూరి మేతి వలన, పప్పు టమాటా చాలా బాగుంటది। ఉడికిపోయిందండి, బాగా దగ్గరికి అవ్వకూడదు, మరి గట్టిగా అయిపోద్ది। ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుందామండి। ఇది కొంచెం వేగాక కొంచెం ఇంగువ వేసుకుందామండి। పప్పులో ఇంగువ వేస్తేనే టేస్ట్ బాగా వస్తది। ఇప్పుడు తాలింపు పప్పులో వేసుకుందామండి। అంతా ఒకసారి కలుపుకుందాం। చూసారా ఆంధ్ర స్టైల్లో పప్పు టమాటో। ఇప్పుడు వేడివేడి రైస్లోకి గుమ్మడి వడియాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి। మీకు గనక నా ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।